హాయ్ అండి, హలో. ఇప్పుడు మనం వైజాగ్లో పూర్ణ మార్కెట్ దగ్గర ఉన్న హోల్సేల్ ఫ్రూట్స్ మార్కెట్ అండి. ఇది హోల్సేల్ అంతా ఇక్కడ దొరుకుతుంది. ఫ్రూట్స్ ఎలా ఉన్నాయి, రేట్లు ఎలా ఉన్నాయి, ఎంతకు వస్తాయి ఒకసారి చూద్దాం రండి. ఇక్కడ నుండి అంతా ఫ్రూట్ మార్కెట్ అండి. అక్కడి వరకు కనిపిస్తున్న అక్కడి వరకు కూడా ఫ్రూట్స్ ఏ మొత్తం ఇదిగోండి కనిపిస్తున్నాయి కదండి, అవన్నీ కూడా ఫ్రూట్సే అన్నమాట మార్కెట్. ఒకసారి రేట్లు ఎలా ఉన్నాయి, ఎంతకు వస్తాయి, బల్క్గా తీసుకుంటే ఎంత, లేదా విడిగా కొన్ని డజన్లలో ఇస్తారో అడుగుదాం రండి. ఇదిగోండి పప్పాయ చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. ఇక్కడ ఫ్రూట్స్ చాలా ఫ్రెష్ ఫ్రూట్స్ ఇక్కడ. ఇదిగోండి హోల్సేల్గా ఇదండి బనానాలు. మన ఫంక్షన్స్ కానీ పెళ్ళిళ్ళకి కానీ అందరూ ఆల్మోస్ట్ ఇక్కడే తీసుకుంటారండి, హోల్సేల్గా ఇస్తుంటారు. ఎంతో అడుగుదాం ఒకసారి. అది ఎంత అండి ఒకటి గెల? 160. అవి అవి ఎంత? అవి అంటే దేవుడి అయితే 160, ఇవి అవి అయితే 120 గెల. అంటే ఎన్ని హస్తాలు ఉంటాయండి ఒక గెలకి? కామన్ 6 ఉంటాయి, 10 ఉంటాయి. ఇంకేమైనా ఈ రేట్నే వస్తాయి షాప్ మొత్తంలో మారుతుంటాయా? ఓ అంటే ఎక్కువ గెలలు ఉంటే ఎక్కువ రేటా? ఓ సైజుని బట్టి, బనానాల వెరైటీస్ని బట్టి కూడా. ఇవి అయితే 220. అవి అయితే కొంచెం ఎక్కువ వచ్చాయి, గ్యాప్ లేకుండా మరీ పెరిగాయి, కాసాయి కాయలు గ్యాప్ లేకుండా కాసాయి. అక్కడ ఒకసారి అక్కడికి వెళ్ళిన ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ వస్తుందంటండి. అంటే కాయని బట్టి, ఏరియాలో పండిన పంటను బట్టి, దాని స్వీట్ని బట్టి రేటు మారుతుందంట. ఒక్కో హస్తం ఒక్కో రేటు, ఒక 500-600 కూడా ఉన్నాయంటండి ఇవన్నీ. వా, నాకైతే అరటి తోటలో ఉన్న ఫీలింగ్ ఉందండి. చాలా బాగున్నాయి కదండి హోల్సేల్గా, ఏ చూసినా తినాలనిపించేలాగా ఉన్నాయి. ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయండి, ఇవి కూడా అరటి పళ్ళకు సంబంధించినవే షాప్స్ హోల్సేల్. ఇటు కూడా హోల్సేల్ అరటి పళ్ళు షాప్స్, హోల్సేల్ షాప్స్ ఇవన్నీ కూడా హోల్సేల్ షాప్సే. ఇక్కడేమో అన్ని ఫ్రూట్స్ ఉన్నాయి, ఇవన్నీ హోల్సేల్. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం రండి. ఇక్కడ ఇంకా చాలా పెద్దది హోల్సేల్గా ఉంది, ఒక షెడ్లా ఉంది ఇక్కడ. అక్కడ అన్ని గెలలు ఏలాడదీసి ఉన్నాయి. ఇదిగోండి ఇక్కడ ఇదిగోండి ఇది ఒక గెల వచ్చేసి ఓన్లీ 150 అంటండి. ఇక్కడ కూడా ఇదిగోండి, ఎవరైనా కిరాణా కావాలంటే కూడా ఇక్కడ హోల్సేల్ తీసుకుంటారు. ఇదంతా కూడా హోల్సేల్, ఇవన్నీ కూడా రీటైల్ ఏది ఉండదండి ఇక్కడ, అన్నీ హోల్సేలే. కొంచెం ముందుకు వెళ్దాం, అడుగుదాం వీళ్ళను రేట్లు ఎంత ఉన్నాయనేసి. ఎక్కడ చూసినా అరటిపళ్ళే, నాకైతే అరటిపళ్ళ తోటలో ఉన్న ఫీలింగే ఉంది. యాపిల్స్ ఫ్రెష్గా కూడా ఉన్నాయి, చూస్తేనే తినాలనిపిస్తుంది. నాకు ఆకలిగా కూడా ఉంది, 2 అవర్స్ నుండి తిరుగుతున్నాను ఈ ఏరియాలో. ఇంకా ఈ వ్యాన్ ఇప్పుడే వచ్చిందండి, చూడండి ఎన్ని అరటి పళ్ళు ఉన్నాయి. పాపం అమ్మ అమ్మో, అటు చూసారా చాలా రష్గా ఉంది. ఇదంతా కూడా మార్కెట్ లోపల అండి, పూర్ణ మార్కెట్ లోపల. అది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇవన్నీ కూడా హోల్సేల్. ఇక్కడేమో పెళ్ళికి కావాల్సిన బుట్టలు అవన్నీ అమ్ముతుంటారు. ఇక్కడ కిరాణా హోల్సేల్ ఉంటుంది. ఎవరికైనా ఇక చేపలు బుట్టలు. ఇంకా మీరు వైజాగ్లో ఏ ఫంక్షన్ అయినా ఇక్కడికి రావాల్సిందేనండి, కంపల్సరిగా ఇక్కడికి వచ్చి కొనాల్సిందే. ఎక్కడ కూడా హోల్సేల్ దొరకదు మీకు. ఇది వచ్చేసి పూర్ణ మార్కెట్ అండి, అది నాది ఇంకొక వీడియో ఉంది, ఆ లోపల చాలా పెద్ద మార్కెట్ ఉంటుంది.
అది ఇంకా నెక్స్ట్ వీడియో పెడతానండి. ఇక్కడ కూడా బయట కూడా అమ్ముతుంటారు హోల్సేల్గా, లోపల కూడా అమ్ముతుంటారు. చాలా రష్గా ఉంది. కొబ్బరికాయలు హోల్సేల్గా చూడండి, అక్కడ చాలా కొబ్బరికాయలు ఉన్నాయి. ఇక్కడ కూడా చాలా కొబ్బరికాయలు ఉన్నాయి. ఇక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా కొబ్బరికాయలు చాలా రష్. ఇప్పుడు మన రోడ్డు దాటాలి కొంచెం. చాలా బిజీగా ఉంటుంది ఇక్కడ. ఎప్పుడు కూడా అసలు రోడ్డు దాటడమే కష్టంగా ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా హోల్సేల్ వస్తాయండి. ఇక్కడ కావాలంటే ఒక హస్తం లెక్క కూడా ఇస్తారండి. కావాలంటే ఇలా కూడా ఇస్తారు, ఒక ఎల లెక్క కూడా ఇస్తారు, విడిగా కూడా హస్తం లెక్క కూడా ఇస్తారు. హస్తం వచ్చేసి మనకు 60-50 పడుతుందండి. అదే గెల లెక్కను తీసుకుంటే 100, 150, 200 క్వాలిటీని బట్టి మారిపోతూ ఉంటుంది, స్వీట్ని బట్టి కూడా. ఇదంతా హోల్సేల్ కిరాణా అండి. ఇవన్నీ ఎప్పుడు బిజీగా ఉంటుంది అన్నమాట. అసలు నడవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది, అంత బిజీగా ఉంటుంది అన్నమాట ఈ మార్కెట్. హోల్ వైజాగ్లోనే చాలా పెద్ద మార్కెట్, బిగ్గెస్ట్ మార్కెట్ అన్నమాట. చూడండి, కనిపిస్తున్నంత వరకు ఇంకా అవతల కూడా కనిపించినంత వరకు కూడా ఇంకా మార్కెటే ఉంటుంది. ఇదండి ఇక్కడ హోల్సేల్గా ఫ్రూట్స్ కానీ ఇంకా ఇలాంటి కొబ్బరికాయలు, కిరాణా కాల్చిన సామాన్లు కానీ అన్నీ ఇక్కడే హోల్సేల్గా వస్తుంటాయి అన్నమాట. ప్లీజ్ నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంకా దేని గురించి అయినా వీడియో పెట్టండి అంటే నేను కంపల్సరిగా ఆ ఏరియాకి వెళ్ళి అక్కడ ఏం కావాలనేది మీకు దాన్ని బట్టి నేను వీడియోని పెడతాను. ఇక్కడ తక్కువకి వస్తాయి ఏంటి, మీకు ఎక్కడ వైజాగ్లో హోల్సేల్గా దొరుకుతుంది, మీరు ఎప్పుడైనా వైజాగ్ వచ్చినప్పుడు మీకు ఏం కావాలి. మళ్ళీ దాహం వేస్తుంది, ఇందాక నుండి తిరుగుతూనే ఉన్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ కొట్టండి. కొంచెం లైక్ కొడితే నేను కొంచెం యాక్టివ్గా ఇంకా మీకు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో చూపిస్తానన్నమాట. అక్కడ అల్లుతున్నారు చూడండి చేపలు, అది పెళ్ళికి ఆర్డర్ ఇచ్చినట్టున్నారు, అల్లుతున్నారు. ఇదిగోండి ఇక్కడ ఇవన్నీ వెదురు అండి. వెదురు, ఇదంతా వెదురు వర్క్ జరుగుతుంది ఇక్కడ అంతా. పెళ్ళికి చాటలు, బుట్టలు అవన్నీ ఇవన్నీ సందులు అంతా అదే వెదురుకు సంబంధించిన వర్క్ జరుగుతూ ఉంటుంది. ఐటెమ్స్ హోల్సేల్గా అమ్ముతూ ఉంటారు.